హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీఐ. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, ఎలా ఉందో తెలుసుకునే ముందు కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన కొండందేరం వస్తుంది, ఆ కొండందేరం మీరు ఇస్తారని నమ్ముతూ లెట్ స్టార్ట్. సో ముందుగా ప్లాట్ ఏంటి అంటే, ఒక స్కూల్ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోద్ది అనమాట. ఎందుకు చనిపోయింది అనేది కోర్టు కేసు వేస్తారు. ఎందుకు చనిపోయింది అనేది క్వశ్చన్ మార్క్. ఆర్టీఐ అంటే ఏంటి? ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అంట. సో ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని చెప్పేసి వీళ్ళు చేసే ప్రయత్నం. అసలు అమ్మాయి ఎలా చనిపోయింది అనేది బేసిక్ ప్లాట్. మరి ఎలా ఉంది అంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు ఎంగేజింగ్ ఉండదండి. లాస్ట్ ఒక 10 మినిట్స్ ఆ కోర్ట్ సీన్ కొంచెం బాగానే అనిపిస్తుంది. అంటే పర్లేదు, ఏదో మంచి మెసేజ్ ఇస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించింది తప్ప మిగతాదంతా వేస్ట్. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు వీల్ చైర్లో ఎందుకు వచ్చారో నాకు అస్సలు అర్థం కాలేదు. సినిమాలో అసలు అవసరం లేదు. ఏమైనా అర్థం పర్థం ఉందా అంటే లేదు, అదొకటి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ కూడా సూట్ అవ్వలేదు అనిపించింది, ఎందుకంటే సినిమా సీరియస్గా వెళ్తున్నప్పుడు ఆయన కామెడీ చేస్తాడనమాట. సో అక్కడ కూడా నాకు ఎందుకో ఆయన కామెడీ చేయడం బాగానే ఉంటుంది, కానీ ఆ సిచ్యువేషన్కి అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకు. అండ్ మధ్య మధ్యలో కామెడీ మ్యూజిక్ వస్తుంది, అంటే సీరియస్ సిచ్యువేషన్ అయిన తర్వాత కామెడీ అంటే ఎవ్వరూ తీసుకోలేరండి. అయితే సినిమా 1 అవర్ 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది, అది కూడా ఎంగేజింగ్గా లేకపోతే ఇంకెందుకు చెప్పండి. ఒక 2 గంటల సినిమా అంటే మధ్యలో కామెడీ పెట్టినా పర్లే, 1 గంట 20 నిమిషాల సినిమాలో కూడా మధ్యలో కామెడీ పెడదాం. మ్యూజిక్కే ఇరిటేషన్ వచ్చింది, కామెడీ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎందుకు అసలు ఆ టైంలో ఆ మ్యూజిక్ కానీ ఆ సీన్ కానీ అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే నేనైతే చూడమని అయితే రికమెండ్ చేయను, మీ ఇష్టం. ఒకవేళ చూడాలి అనుకుంటే మెసేజ్ అయితే ఇచ్చారు, ఆ మెసేజ్ కోసం చూడాలి అనుకుంటే చూడండి. నా రేటింగ్ వచ్చేసి 2 అవుట్ ఆఫ్ 5. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎలాంటి రివ్యూస్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ కాయకరోడి సినిమా పిక్చర్ సైనింగ్ ఆఫ్.